हाई अंडी, वेलकम टू काक्रास किचन। ईरोज नेनु चिकन पकोड़ी एला चेयालो चेसि चूपिंचबोतुन्नानु। ईवनिंग टाइम लो बंडि मीद अम्मुतू उंटाडु कदा, ई पकोड़ी चाला रुचिगा उंटुंदी। कानी बयट तिनडं कंटे इंट्लो चेसुकुनि तिंटे इंका बागुंटुंदी। पकोड़ी एला चेयालो चूद्दां। दीनि कोसम मुंदुगा 1/2 किलो चिकन तीसुकोनि శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను। అలాగే ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా salt యాడ్ చేసుకోవాలి। అలాగే పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి। దీనిలోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। ఇంకా కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే 2 స్పూన్ల పెరుగు, అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్ని చికెన్ కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ని 1 అవర్ మారినేట్ చేసుకోవాలి। వన్ అవర్ తర్వాత మారినేట్ చేసుకున్న చికెన్ లో 1/2 కప్పు శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి। శనగపిండి వేసిన తర్వాత ఒకసారి salt చెక్ చేసుకోవాలి। సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం మీరు కలుపుకోవచ్చు। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి। మనం బయట తినేటప్పుడు ఇలాంటి ఫుడ్స్ లో లైట్ గా ఫుడ్ కలర్ వేస్తారు, అందుకని నేను కొంచెం వేస్తున్నా। ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు। ఆయిల్ వేడైపోయింది। ఇప్పుడు ఈ చికెన్ ని ఒక్కొక్క పీస్ తీసుకొని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। చికెన్ ముక్కలని ఆయిల్ లో వేసిన తర్వాత మధ్య మధ్యలో కరటతో కలుపుకుంటూ రెండు వైపులా బాగా ఉడికించుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి। అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ పకోడీ మనం ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు। పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే చికెన్ పకోడీ చాలా రుచిగా ఉంటుంది। అలాగే గార్నిష్ కోసం పచ్చిమిర్చి, కరివేపాకు ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను। ఈ చికెన్ పకోడీ ప్రాసెస్ చాలా ఈజీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। అలాగే మీకు నా ఛానల్ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।